గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి, ఇదేదో సినిమా టైటిల్ కాదు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ఫ్యామిలీ నడిపిస్తున్న పొలిటికల్ ఎపిసోడ్. ఏపీ మాదే, తెలంగాణ కూడా మాదే. మాది పన్నంటి కాపురం అంటోంది వైఎస్ కుటుంబం. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీని స్థాపించిన షర్మిల గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని విమర్శించిన ఆమె ఏపీలో తన అన్న పాలనలో అప్పుల గురించి చెప్పడం మర్చిపోయారు. తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ మండిపడ్డ షర్మిల ఏపీలో నిరుద్యోగం ఊసే ఎత్తట్లేదు, ఇక్కడ రైతులు దగా పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రైతులకు అందని సాయం గురించి పట్టించుకోవట్లేదు, ఉమ్మడి శత్రువును ఓడించేందుకే జగన్ కేసీఆర్ కలిశారని సీక్రెట్ బయటపెట్టిన షర్మిల నీళ్ల పంచాయతీ రాజకీయాల కోసమంటూ విమర్శించారు. ఒకప్పుడు తెలంగాణకు నై అన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు జై తెలంగాణ అంటోంది. వైఎస్ పాలనంటూ గొప్పలు చెప్పుకుంటున్న విజయమ్మ అండ్ కో రాజశేఖర రెడ్డిపై తెలంగాణ మంత్రులు తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నా కనీస స్పందన చూపడం లేదు. వైఎస్ ఫ్యామిలీ పన్నంటి కాపురం ఎపిసోడ్పై విశ్లేషకులు మండిపడుతున్నారు. అక్కడ మేమే, ఇక్కడ మేమే అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారని, ప్రజలను పిచ్చోళ్లం చేయడం తప్ప ఇది మరొకటి కాదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ కుటుంబ రాజకీయ వ్యూహం ఏమిటి? షర్మిల పార్టీతో తెలంగాణ కోరికే లాభం ఏమిటి? తెలంగాణ విమర్శించిన షర్మిల తన అన్న పాలనపై స్పందించడం ఎందుకు మరిచారు? ఏపీలో కూడా రాజన్న రాజ్యమే నడుస్తోందని షర్మిల భావిస్తున్నారా? ప్రజలను మోసం చేయడమే వైఎస్ ఫ్యామిలీ రాజకీయాల ఉద్దేశమా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. షర్మిల నిన్న పార్టీని స్థాపించడమే కాకుండా కొంత ఘాటుగానే స్పందించారు. వరవడి బాగానే ఉంది, మాటలు బాగానే ఉన్నాయి, కానీ కేవలం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాత్రమే బాణాలు వదిలారు. కాంగ్రెస్ బీజేపీల గురించి కూడా మాట్లాడారు. మరి వైఎస్ విజయమ్మ గారు ఇప్పటికి కూడా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ఆర్ పార్టీకి. అంటే ఆంధ్రలో వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అదే తెలంగాణలో మరి వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ పార్టీనా కాదా మనకింతవరకు తెలియలేదు. కానీ వైఎస్ విజయమ్మ గారు ఆంధ్రలో నడుస్తున్న పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. వారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలన్న కోరిక, జగన్ బాబు వస్తాడని చెప్పి అనేక మార్లు మాట్లాడిన విషయం, అనేక రాజకీయాలు నడిపిన విషయం, అలాగే షర్మిలమ్మ గారు కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన తీరు కానివ్వండి, అన్న వదిలిన బాణం అని చెప్పడం కానివ్వండి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టే రాజకీయం నడిపిన షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తానికి తాను కాలికి బలపం కట్టుకొని నడిచిన షర్మిలమ్మ గారు అక్కడ ఎందుకో మరి ఆంధ్ర అన్నకు వదిలేసి తెలంగాణ వెంటబడ్డారు. మరి తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం తెస్తారా? ఒకవేళ రాజన్న రాజ్యం అనుకుంటే ఆంధ్రలో జరుగుతున్న పరిపాలన గురించి ఇక్కడ మాట్లాడుకోక తప్పదు. అక్కడ అప్పుల కుప్ప, ప్రాజెక్టులు కంప్లీట్ కావడం లేదు, వేధిస్తున్నారు, కులాల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల్ని వేధిస్తున్నారు, ఎస్టీల్ని వేధిస్తున్నారు, బీసీల్ని వేధిస్తున్నారు. అటువంటి రాజ్యమే తెలంగాణలో కూడా తెస్తారనుకుంటుందా షర్మిలమ్మ గారు తెలియట్లేదు. అసలు ఈ పన్నంటి కాపురం గురించి మనం మాట్లాడుకుందాం. మనకు కొండభద్ర సుబ్బారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనకి వారి నివాసం నుంచి ఉన్నారు. అలాగే రామిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణకి, అలాగే ప్రముఖ నాయకులు సంజీవ్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మనకు అందుబాటులోకి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు. అలాగే శ్రీ శ్రీనివాసరావు గారు ఐఏఎస్ అకాడమీ అధ్యక్షులే కాకుండా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా మన స్టూడియోలో ఉన్నారు. కొండభద్ర గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎస్ సార్, పన్నంటి కాపురం అద్భుతమైన కుటుంబం. సాంశర గారు నమస్కారం, మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలను ఆకట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఉన్నారు. తిరిగి 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ప్రమాదవశాత్తు దురదృష్టం చనిపోయారు, అది వేరే విషయం. ఆయన భారతదేశాన్ని దాదాపుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ సమయం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన జీవితం అంతా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో
చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి చెన్నారెడ్డి అయ్యారు, టంగుటూరు రంజయ్య గారు అయ్యారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయ్యారు, భవన వెంకటరామరెడ్డి గారు అయ్యారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అయ్యారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అయ్యారు, నీలం సంజీవ రెడ్డి గారు అయ్యారు, దామోదరం సంజయ్య గారు అయ్యారు, ఇలా చాలా మంది అయ్యారు. రాజశేఖర రెడ్డి మొదటి వాడు కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి ఆఖరి వాడు కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు తన తను ఉన్న పార్టీని నమ్ముకుని ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని అనుగుణంగా నడుచుకుని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పీరియడ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం ఎలా ఉంది అంటే, ముఖ్యంగా 2004 ముందు అసలు ఇక్కడ భారత ఉపఖండంలో ఆంధ్రప్రదేశ్ అనే భూభాగం లేదన్నట్టు రాజశేఖర రెడ్డి గారు అనే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక భూభాగాన్ని సృష్టించి సముద్రం మధ్యలో దానికి ఆంధ్రప్రదేశ్ నామకరణం చేసి ఆయన దాన్ని పరిపాలించినట్టు, మరి ఈ మొత్తం కూడా ఆయన సృష్టి గనక దానికి వారసత్వ హక్కు మాకే ఉందన్నట్టు వారి కుటుంబం ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఎవరికి అభ్యంతరకరంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా వాస్తవం ఇదే. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి రావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కూడా కావచ్చు. కానీ అలాగే ఇప్పుడు రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పడంలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారు అనుసరించిన విధానాలు, గొప్ప గొప్ప విధానాలను చూపెట్టి అలాంటి రాజ్యం ఇప్పుడు తెస్తామని చెప్పడంలో కూడా తప్పేం లేదు, వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ రాజన్న బిడ్డలే ఇక్కడ ఏలాలి, రాజన్న ముద్దు బిడ్డలు వీళ్ళు, ఆ రాష్ట్రంలో ఒక బిడ్డ, ఈ రాష్ట్రంలో ఒక బిడ్డ అన్న పద్ధతిలో ఒక కుటుంబ పరమైనటువంటి ఆస్తి వ్యవహారం లాగా దీన్ని చూడడం అనేది ప్రజాస్వామ్యంలో తీవ్ర అభ్యంతరకరం. ఈ రోజున విజయమ్మ గారు ప్రసంగం చేసి వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ రోడ్డుకి ఇచ్చింది అని చెప్పానంది. రోడ్డులో కూర్చొని లక్ష కోట్లు సంపాదించాడా జగన్మోహన్ రెడ్డి? రోడ్డులో కూర్చొని ఈ రోజున షర్మిల గారు పార్టీ పెట్టారా? కాంగ్రెస్ పార్టీ వలన వైఎస్ కుటుంబం రోడ్డుకి ఏడవబడలేదు. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబం మూలానే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, రోడ్డుకి ఏడవబడింది. ఈ అంశం చెప్పడానికి బాధాకరమే అయినప్పటికీ విమర్శించటానికి మరి వాళ్ళు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మూలాన రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి అపారమైన సంపద పోగు చేసుకోగలిగాడు. మరి షర్మిల గారు, వాళ్ళ కుటుంబం కూడా అందరూ కూడా మరి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల బాగుపడ్డారు. ఇవన్నిటిని పక్కన పెట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిందని విజయమ్మ గారు అంటే, ఇప్పుడు ఇదంతా కూడా ఇవన్నీ విన్న తర్వాత అనిపిస్తుంది నాకు, ఇది వాళ్ళ కుటుంబ ఆస్తి వ్యవహారం లాగా. ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఒక వాళ్ళ కుటుంబ వారసత్వ హక్కులాగా, దాని మీద వాళ్ళకి ఆ కుటుంబానికి మాత్రమే హక్కు ఉన్నట్టుగా. మరి ఇక్కడ అంతకుముందు చంద్రబాబు కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కానీ ఎవరో పరాయి వాళ్ళు, ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచో తుర్కిస్తాన్ నుంచో వచ్చి ఇక్కడ ఆక్రమించుకున్న వాళ్ళలాగా వాళ్ళ మాటల ధోరణి అలా ఉంది. మరి దీన్ని బట్టి మీరు పండంటి కాపురం అని ఎందుకన్నారో ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. అంటే ఇక్కడ మొత్తం వాళ్ళ కాపురానికే, వాళ్ళ కుటుంబానికే హక్కు ఉంది తప్ప వేరెవరికి ఏమీ లేదన్న భావన కనపడతా ఉంది. ఇది చాలా తప్పు. ఎస్ ఎస్, మన కాంగ్రెస్ లీడర్ సంజీవ్ రెడ్డి గారు కూడా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. అయితే చిన్న బ్రేక్ తర్వాత. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. పండంటి కాపురం రాజశేఖర రెడ్డి గారు, విజయలక్ష్మి మేడం, షర్మిల మేడం అండ్ గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, వీరు నలుగురు కలిసి రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు ఇంకొకరు తెలంగాణ కోసం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ తరఫున 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో, ఆ పార్టీ అంటే రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత 84లో అధ్యక్షుడు కూడా అయ్యారు. మరి అప్పుడేమో అధికారంలోకి తీసుకురాలేకపోయారు కదా. ఆ తర్వాత మళ్ళీ అధ్యక్షులు అయ్యారు 99లో కూడా, అప్పుడు అధికారంలోకి తీసుకురాలేదు. కానీ డి శ్రీనివాస్ గారు ఒక బీసీ నాయకులు, 300 కాపు నాయకులు 2 సార్లు అధ్యక్షులుగా ఉండి 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 33 మంది ఎంపీలు మావల్లే అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు గెలిపించారని చెప్తూ ఉంటారు. మరి 33 మంది ఎంపీలు గెలిచినప్పుడు దాదాపు 215 మంది ఎమ్మెల్యేలు గెలవాలి.
ఎమ్మెల్యేలు మాత్రం 153 సబ్జెక్టు కరెక్షన్, అంత తక్కువ మంది ఎందుకు గెలవగలిగారు? ఎంపీగా గెలిచిన మధు యాష్కి గారు ఆ ఒకటే సీట్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వచ్చింది, కానీ ఎంపీ మాత్రం కాంగ్రెస్ 140,000తో గెలిచారు. అలా ఎంపీలు అత్యధిక మెజార్టీతో గెలిచారంటే సెంట్రల్ గవర్నమెంట్ని చూసి గెలిపించినట్టు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసి ఓట్లు వేసినట్టయితే ఎమ్మెల్యేలు ఎక్కువ గెలవాలి, ఎంపీలు తక్కువ గెలవాలి. అలా జరగలేదు. కానీ ఎవరు నిజాలు మాట్లాడరు, వాస్తవాలు చెప్పరు. అసలు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అంటే ఇక్కడ నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకుంటుంటే షర్మిల గారు అడ్డం పడతారు. ఒకవేళ షర్మిల గారు అడ్డం పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అటుపక్క నిలబడతారు. జనం పిచ్చోళ్లలాగా తెలంగాణ ప్రజలంతానేమో షర్మిల గారు వెంట వెనక నిలబడాలి, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడాలి. ఇక్కడ తెలంగాణ కోసం పోట్లాడుతున్నట్టుగా ఈమె, ఆంధ్ర కోసం పోట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పోటీ, మన పోటీని ప్రత్యక్షంగా చూడొచ్చు, ఇక టీవీలో చూడాల్సిన అవసరం లేదు. ఇదా రాజకీయాలు నడిపే విధానం, ఇదా కుటుంబ పాలన, ఇదా పన్నెండు కాపురం. శ్రీనివాస్ గారు, సార్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులే కొనసాగించారు. ముందు రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు జగన్ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ప్రపంచానికి మొత్తానికి తెలిసిన విషయం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాతే రాష్ట్ర విభజనకు సంబంధించి, ఆయన సెప్టెంబర్లో చనిపోతే డిసెంబర్లో 9వ తారీఖున చిదంబరం గారు ప్రకటన చేశారు తప్ప, రాజశేఖర రెడ్డి బతికున్నంతకాలం కాంగ్రెస్ హైకమాండ్ని చాలామంది తెలంగాణ విషయంలో ఒప్పించినా కూడా రాజశేఖర రెడ్డి గారికి ఉన్న రాజకీయ బలంతో ఢిల్లీలో ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా బలంగా నిలబడుతూ వచ్చాడు. అది తెలిసి, అది అర్థం చేసుకొని 2014 రాష్ట్ర విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి పరిమితమయ్యారు. ఆయన కుటుంబం మొత్తం ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యారు కాబట్టి అక్కడే రాజకీయంగా అధికారంలోకి రావాలనుకున్నారు. తెలంగాణలో పోటీ చేసినప్పటికీ నామమాత్రంగా పోటీ చేశారు, ప్రచారానికి రాలేదు. సరే, 2014 నుంచి 2019 వరకు ఆ మధ్యకాలంలో కూడా వైఎస్ఆర్ కుటుంబం తెలంగాణలో ఇట్లా ఒక పార్టీ పెట్టే ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు షర్మిల గారు పార్టీ పెట్టారు అంటే దానికి చాలామంది చాలా విశ్లేషణలు చేస్తున్నారు. అయితే అసలు తెలంగాణలో వైఎస్ఆర్ వారసత్వం నిజంగా ఎవరికి వెళ్ళాలి అంటే మీరెవరు ఊహించని పేరు ఒకటి చెప్తాను నేను. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ వారసత్వం నేను లేదా మేము వైఎస్ వారసులం అని చెప్పుకోదగ్గ ఒకే ఒక కుటుంబం, కొండా సురేఖ కుటుంబం. కొండా సురేఖ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడటం కోసం రాజకీయ జీవితాన్నే, 15 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు మంత్రి పదవి పోగొట్టుకుంది, ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకుంది. మరి 2009 నుంచి ఈరోజు వరకు 12 సంవత్సరాలు, తెలంగాణలో ఇంకా 2 సంవత్సరాల తర్వాత వస్తుంది ఎన్నికలు. అంటే ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద ఉన్న అభిమానంతో 15 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఆ కుటుంబం పోగొట్టుకుంది, మధ్యలో ఒకసారి ఎమ్మెల్యే అయినా సరే. కాబట్టి ఒక రాష్ట్రాన్ని, ఒక కుటుంబ సభ్యులు ఇదేదో మా జాగీర్ అనుకొని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు వైఎస్ఆర్ తెలంగాణకు నై అనేవాడని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఢిల్లీ పర్యటనకి వెళ్ళి 2 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెం ఏంటంటే నై తెలంగాణ.
ఆయన ఆఖరి నిమిషం ఆఖరి క్షణం వరకు కూడా తెలంగాణ విషయంలో తెలంగాణకు వ్యతిరేకత అని చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడే ఒక టీంని ప్రతి జిల్లాలో తయారు చేశాడు. ఒక హైదరాబాద్లో దాను నాగేంద్రే కాదు, ప్రతి జిల్లాలో ఆయన తయారు చేశాడు. ఈ నేపథ్యంలో తెలంగాణలో షర్మిల గారి పార్టీ పెట్టడం అనేది ముందు తెలంగాణ పౌర సమాజం యొక్క వైఫల్యం. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశంలో మేము కూడా ఒక పార్టీ పెడతాం, మేము కూడా విక్టోరియా మహారాణి పరిపాలన చూపిస్తాం అని అంటే ప్రజలు తిరగబడతారు. మరి రాజకీయ చైతన్యానికి మారు పేరు అని చెప్పుకునే తెలంగాణ పౌర సమాజం ఈరోజు పక్క రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆమె చెప్తుంది నేను తెలంగాణ కోడల్ని, నాకు ఇక్కడ భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, సాంకేతికంగా రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ నైతికంగా తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు అధికారం ఇవ్వండి అనే నైతిక హక్కు వైఎస్ కుటుంబానికి లేదు. రెండవది, తెలంగాణ ఏర్పడే సమయానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించిన ఎన్నో వనరులు షర్మిల గారికి తెలంగాణలో ఉన్నాయి. 60,000 ఎకరాలు బయ్యారం ఇనుప ఖనిజం. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి ఆయన 5 సంవత్సరాలు కొనసాగి ఉన్నట్లయితే కొడుకు కూతురు ఇద్దరు కూడా ఈరోజు ముఖేష్ అంబానీ అదానీల స్థానంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వనరులు కొడుకు రాసిచ్చాడు, తెలంగాణలో వనరులు కూతురికి రాసిచ్చాడు. అది కూడా ఒక కారణం ఇప్పుడు పార్టీ పెట్టడానికి. ఏమైందంటే కొడుకిచ్చిన వనరులేమో అవి పెరిగి 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 ఇప్పుడు హిమాలయాలంతా అయిని కూతురికిచ్చిన వనరులేమో తెలంగాణ ప్రభుత్వం లాగేసుకుంది. మరి అంతే కదా, ఇప్పుడు కొడుకేమో పప్పు వచ్చింది, కూతురికేమో పొట్టు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆస్తుల గొడవ, అహంకారం, వీటన్నిటికి మించి అధికారాన్ని రుచి చూశారు. ఒక రాష్ట్రం మన చేతుల్లో ఉంటే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల మీద మన అజమాషి ఉంటుంది. మరి ఆ 10 లక్షల కోట్లు వనరులు ఈరోజు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావటం అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి కాదండి, 10 లక్షల కోట్లు మీ చేతుల్లోకి వస్తున్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు ఆ 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 41,000 కోట్ల రూపాయలకు లెక్కలేవు. ఎస్, అందుకే అన్నాను మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. ఈరోజు విశాఖపట్నం మన్యంలో లాటరైట్ పేరు చెప్పి బాక్సైట్ ఖనిజాన్ని తీసి బయటికి తీసుకెళ్ళటానికి 200,000 చెట్లు కొట్టేసి 200 కిలోమీటర్ల పొడవున రోడ్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి అంటే ఈరోజు ప్రజాసేవ కోసం సీట్లో కూర్చొని విధానాల రూపకల్పన కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న వనరుల మీద 10 లక్షల కోట్ల డబ్బుల మీద అజమాయిషి. రామరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. రామరెడ్డి గారు, మొట్టమొదటిగా తెలంగాణలో పార్టీ కాదు, దేశంలోనే ఎవరైనా ఎక్కడైనా పార్టీ స్థాపించుకోవచ్చు, ఒకవేళ ప్రజలు మీకు ఓటేస్తే అధికారంలోకి కూడా రావచ్చు. దాని గురించి కంగ్రాచులేషన్స్, నిన్న మీరు పార్టీ పెట్టినందుకు. ఇక ఈరోజు విషయానికి వచ్చినట్టయితే రాజన్న రాజ్యం తెస్తానని షర్మిలమ్మ గారు చెప్తున్నారు, తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజన్న రాజ్యమే అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు వారసులం అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూపిస్తూ ఉంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి పేరు మీదే పథకాలన్నీ కూడా పెడతా ఉన్నారు. అంటే అటువంటి పాలన తీసుకొస్తారా? నిన్న షర్మిలమ్మ గారు మాట్లాడుతూ తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు, తప్పేం లేదు. మరి ఆంధ్రాలో పరిస్థితి మాట్లాడలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నరరూప రాక్షసుడు అంటే విజయమ్మ గారు మాట్లాడలేదు, దొంగలు అంటే మాట్లాడలేదు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు వారసత్వం విజయలక్ష్మి గారు వదిలేశారు, మీరంతా పట్టుకున్నారు? అలాగే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కావాలంటే గౌరవనీయులు కొండా సురేఖ గారి వద్ద వారసులు లేరు, వారు మంత్రి పదవి వదిలిపెట్టారు,
ఎమ్మెల్యే కూడా 1508 ఓట్ల తేడాతో ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఆమె దుఃఖం ఇంత అంత కాదు, మీరు వీడియోలో కూడా చూసి ఉంటారు. అలాగే మనకు శ్రీనివాసరెడ్డి గారు ఇంత ఎత్తగాను అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందులకు సంబంధించిన వ్యక్తి, వారి వారసులు తెలంగాణకు ఎట్లా అవుతారు? ఆస్తులంతా వారసత్వం ఉంటుంది కానీ రాజకీయ వారసత్వం తెలంగాణలో ఎందుకు ఎదుర్కొంటున్నారు, ఎందుకు మీరు ఎత్తుక్కుంటున్నారు? సాంబశివరావు గారు సార్, మొదటగా రాజశేఖర రెడ్డి గారు అంటేనే మొట్టమొదటిగా అందరికి గుర్తొచ్చేది ఆయన అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరినాయి. రాజశేఖర రెడ్డి గారి పాలన అంటేనే సువర్ణ యుగం, అది నిజంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి సంక్షేమ పాలన. మరి అంత మంచి పాలన అందించినాడు కాబట్టి ఆయన చనిపోయి ఇప్పటికి 12 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆయనను గుర్తు పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు, ఇప్పటికి కూడా తలుచుకుంటున్నారు. ఆ రోజున రాజన్న పాలన ఇట్లా ఉండే అట్లా ఉండే అని చెప్పి, అంటే ఆయన ఒక్క సెక్షన్ అని కాకుండా ఒక్క ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాలను అన్ని వర్గాల ప్రజలను సమభావంతో చూశాడు. అందరికీ అందరిని పైకి తీసుకురావాలని చెప్పేసి పేదోడు అని పేద అనుకున్న ప్రజలను గాని, పేద విద్యార్థులను గాని, రైతన్నలు గాని, కార్మికులను గాని, కర్షకులు గాని, ఎవరికి ఏమి కావాలనో ప్రతి ఒక్కరికి వారి మనసుల్లో ఉన్నట్టు కూడా తెలుసుకొని వారికి కావాల్సినటువంటి పనులు చేసి గొప్ప స్థానాన్ని సంపాదించాడు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఈ చరిత్రలో యుగ పురుషుడు ఆయన. ఆయన ఆయనని ఎవరు కూడా విమర్శించేటువంటి స్థాయి ఎవరికి లేదు, అంత గొప్పటి మహానుభావుడు. నేను ఈ రోజు ఏం చెప్పదలుచుకున్నామంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సువర్ణ పాలన. మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ విడిపోయిన తర్వాత గడిచిన 7 సంవత్సరాలుగా పరిపాలన ఏమీ సాగట్లేదు, రాజకీయ శూన్యత ఉన్నది, ప్రజలు ఇక్కట్లో సమస్యలతో కొట్లాడుతున్నారు. కాబట్టి ఈ రాజకీయ శూన్యతని పూరించడానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన పునర్జీవం పోసేదానికి ఇవాళ శరిమలమ్మ గారు ముందడుగు వేశారు. గడిచిన మీరు చూశారు 9 ఫిబ్రవరి అంటే పార్టీ పెట్టేదానికంటే ముందే 6 నెలలుగా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకురావడం, 10 ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకున్నాం, 10 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడికి రాజకీయ నాయకులు అంటే మా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, శరిమలమ్మ గారి అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా వచ్చి వారి యొక్క వినతులు అందజేశారు. అంటే వారి యొక్క సమస్యల్ని వీళ్ళకి శరిమలమ్మ గారికి విన్నవించుకున్నారు. అదే మాదిరిగా శరిమలమ్మ గారు కూడా గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందని తెలుసుకునేదానికి 10 ఉమ్మడి జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. ఇవన్నీ కూడా నిశితంగా పరిశీలించిన తర్వాతనే మేము పార్టీ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. మేము సెంటిమెంట్ గా రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున నిన్న 8 జూలై మేము ఇంత కరోనా పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మీరు అడుగుతుండొచ్చు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొచ్చేదానికి శరిమలమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఇందాక అంటున్నారు వారసులు శరిమలమ్మ కాదు అని, నేను అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారు రాయలసీమలో వ్యక్తి కావచ్చు కానీ ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలను కూడా అంటే ఈ రోజు తెలంగాణ కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను కూడా ఆయన సమభావంతో దూరదృష్టితో ఆలోచించి ఇవాళ కాళేశ్వరంగా చెప్పుకుంటున్నటువంటి ఆ రోజున ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 36 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కాళేశ్వరం చెప్పుకుంటున్నటువంటి ప్రాజెక్టుకు 8 జిల్లాలకు తెలంగాణలో 8 జిల్లాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేశారు. 16 వేల కోట్ల వ్యయంతో నిర్మించాలనుకున్న ప్రాజెక్టును మరి ఈ రోజున 100 కోట్లు దాన్ని వ్యయాన్ని తీసుకొచ్చారంటే ఇంత అవినీతి జరుగుతుంది. కాబట్టి రామరెడ్డి గారు తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ మీద అమితమైన అభిమానం చూపించారు, ప్రేమ చూపించారు, ప్రాజెక్టులు కూడా నిర్మించడానికి శాయశక్తిలో ప్రయత్నించారు. వారు తెలంగాణకు వ్యతిరేకం అని నేను అంటలేదు సార్, ప్రత్యేక తెలంగాణ ఫామ్ కావడానికి వారు వ్యతిరేకం, చాలామంది అలా వ్యతిరేకం చేశారు కూడా. ఒక శర్మిలమ్మ గారు గత 7 సంవత్సరాల నుంచి ఎక్కడున్నారు? ఒక్క నిమిషం సార్, రామరెడ్డి గారు నేను మాట్లాడినివ్వండి, నేను మాట్లాడిన తర్వాత తమరు ఎంతైనా టైం ఇస్తా. షర్మిలమ్మ గారు గత 7 సంవత్సరాల నుంచి ఎక్కడున్నారు?
తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి షర్మిలమ్మ గారు నడిచారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ సంక్షేమం కోసం కాదు. వైఎస్ విజయమ్మ గారు తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి తాపత్రయపడ్డారు తప్ప తెలంగాణ వాసుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇవాళ నేను ఒకటే అడిగాను, రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందా లేదా? ఒకవేళ నడుస్తుంది అనుకుంటే అటువంటి రాజ్యాన్ని తెస్తున్నారా? మీరు చెప్పారు అవినీతి గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను సార్, ప్లీజ్ లిజన్ ఓన్లీ 1 మినిట్, మీరు ఆన్సర్ ఎంతసేపు అనివ్వండి. వై అవినీతి గురించి మీరు మాట్లాడారు కాబట్టి ప్లీజ్ లిజన్ మిస్టర్ రామరెడ్డి గారు, మీరు అవినీతి గురించి ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, అదర్వైజ్ నేను అది ఆ అంశం జోలికి పోవద్దు అనుకున్నా. మీరు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనకు అప్పులున్నాయని, తన ఇల్లు అమ్ముకుంటానని, అది గవర్నమెంట్ స్థలంలో అనుకోకుండా కట్టానని అప్లికేషన్ పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో చంద్రబాబు నాయుడు గారు అది గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టారు, రెగ్యులరైజేషన్ చేయను అన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత షబ్బీరలి గారి సారథ్యంలో జరిగిపోయింది. ఆయన ఇల్లు అమ్మలేదు, అప్పులు తీరిపోయినాయి, ఇంత ఇన్ని వేల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చి పడిందో చెప్పండి. మీరు అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఇంత ఇన్ని వేల కోట్ల సంపద వారి కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చింది సార్? వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి మీరు ఏమైనా ప్రూవ్ చేయగలరు? సిమెంట్ ఫ్యాక్టరీ భారత్ సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? 67 కంపెనీలు పెట్టారని వాళ్ళ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. వారి మంత్రి వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు చెంచల్ కూడా పార్టీ అని కన్నబాబు గారు మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చంపేశారేమని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అన్నట్టుగా పేపర్ ప్రకటన సార్, సబ్జెక్టు కరెక్షన్ ఏమిటి సార్? ఇవన్నీ రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం. ఇటువంటి విమర్శలు చేస్తారు తప్పితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా తను చాలా శక్తివంతుడు, చాలా తెలివి కలవాడు, బిజినెస్ చేయగలిగినటువంటి చాతుర్యం గలవాడు. ఆయన తెలివితేటలతోటి బిజినెస్ లో సక్సెస్ రేషియో ఉందని చెప్పేసి తనతో కలిసి బిజినెస్ చేయడానికి ఎంతో మంది ముందుకొచ్చారు కాబట్టి ఆ సాక్షి పేపర్ టీవీ గాని సాక్షి పత్రిక గాని అందులో పార్ట్నర్ గా చేశారు, చేరారు. అది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మిగతా మీరు ఏ విషయంలో చూసుకున్నా కూడా ఆయనతో చాలా మంది బిజినెస్ పార్ట్నర్స్ గా చేరడానికి అటువంటిదే. ఇంకో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు తెలంగాణలో పెట్టుకుందాం, ఇంకో 4 పత్రికలు తెలంగాణ పెట్టుకుందాం, ఇంకో 67 ఇండస్ట్రీస్ తెలంగాణలో పెట్టుకుందామా షర్మిలమ్మ గారితో? అంటే రాజకీయ నాయకుడు అయినంత మాత్రం బిజినెస్ చేయకూడదు సార్? చేయండి సార్, ఎవరు బిజినెస్ చేయండి, రాజకీయాలే బిజినెస్. వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారుగా, అయిన తర్వాతే వారి ప్రాపర్టీస్ పెరిగినాయి, అంతకుముందు లేవు. ఎవరు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నందుకే పెరిగినాయి సార్ కేసులు, ఎవరి మీద లేవు. అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎవరి కొడుకుల మీద కేసులు లేవు. అటువంటి రాజ్యం తెలంగాణలో తెస్తారా? మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనకేందుకు కానీ, రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుందా లేదా? అటువంటి రాజ్యమే షర్మిల గారు తెస్తున్నారా? ఇక్కడ వేరే రాజ్యం తెస్తారా? ఇవాళ నేను అడుగుతున్నాను సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన బాగలేదంటారా మీరు? అంటే మీరు చెప్పారు షర్మిలమ్మ గారు బాగలేదంటున్నారు. షర్మిలమ్మ గారు ఏం చెప్పారు తెలుసా మీకు? రామరెడ్డి గారు ప్లీజ్ లిజన్. షర్మిలమ్మ గారు ఏం చెప్పారంటే సార్, ఉమ్మడి శత్రువును ఓడించడానికి ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి విందు రాజకీయాలు చేశారు. అంటే ఒక రాజకీయంగా ఒకరిని ఓడించడానికి కలిశారు, నీళ్ల విషయంలో కలవలేరా అని చెప్పి మేడం గారు అన్నారు. అంటే పరిపాలన బాగున్నట్ట అక్కడ అప్పుల ఇప్పుడు తెలంగాణ అప్పుల పాలైతే ఆంధ్రాలో కూడా అప్పులు పాలైంది. తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉందో అంతకన్నా ఘోరంగా ఉంది. అక్కడ ఎస్సీలను 10 మందిని చంపేశారు సార్, ఇక్కడ అటువంటి జరగలేదు. ఇంకా మేము ఆంధ్రప్రదేశ్ జోలికి పోదలుచుకోలేదు. ఆమె మాట్లాడడానికి చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే, జల వివాదంలో మాత్రం వాళ్ళకు టైం లేదా కూర్చొని 2 నిమిషాల్లో తేల్చుకునేటువంటి సబ్జెక్టు ని నానుస్తున్నారు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు జోక్యం చేసుకొని సెటిల్ చేసుకోవట్లేదు అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తారు. అంటే నేను ఎంతసేపటికి నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసమే ఫైటింగ్, నేను వచ్చేదే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నేను వస్తున్నాను, వాళ్ళు వారి సమస్యల మీద పోరాటం చేయడానికి నేను వస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్, కొండభద్ర గారు. చెప్పండి. రామరెడ్డి గారు నిజంగా మంచి చాలా బాగా మాట్లాడారు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ రామరెడ్డి గారు. మీలాంటి రాజకీయవేత్తలు
అలా మాట్లాడే వాళ్ళకి చాలా చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయండి రామరెడ్డి గారికి మాత్రం. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీవీ ఫైవ్ సార్. గుణభద్ర గారు సార్, ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పింది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన వాడు, మంచి వ్యాపారవేత్త, అందువలన అందరూ వచ్చి ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. తప్పులేదు, ఒక మంచి వ్యాపారవేత్త తెలివైన వ్యక్తి చేస్తున్న వ్యాపారాల్లో ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు. కానీ వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు నదుల్లో నీళ్లు, సున్నపురాయి గనులు, మరి భూములు ఇట్లా ఎందుకు కేటాయించిందో మరి అది దానికి కూడా రామరెడ్డి గారు సమాధానం చెప్తే బాగుంటుంది. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళందరూ చాలా గొప్ప తెలివైన వాళ్ళు, వాళ్ళకి సున్నపురాయి గనులు, నదుల్లో నీళ్లు, భూములు అప్పణంగా అప్పచెప్తే వాళ్ళు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆయన భావించారేమో. మరి సున్నపురాల బిజినెస్ వాళ్ళకి ఈ రోజు వచ్చింది కదా సార్. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, రిక్వెస్ట్ ప్లీజ్, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడు. మీ ఎనఫ్ టైం మీకు ఇచ్చాను, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడించానా? మీకు ఎనఫ్ టైం ఇస్తాను సార్, అదర్వైజ్ ఐ విల్ ఎక్స్టెండ్ అనదర్ హాఫ్ అన్ అవర్ ఆల్సో. ఎస్ కొండభద్ర గారు, అయితే అది మరి ఒకవేళ కాకతాళీయంగా జరిగిందేమో, జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లే తెలివి గలవాళ్ళని రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి భూములు గనులు అప్పచెప్పారో ఏమో మనకు తెలియదు, అది రామరెడ్డి గారికే తెలియాలి. ఎందుకంటే వారు వాళ్ళ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కనుక. అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అది వేరే సబ్జెక్ట్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ మీరు పెట్టిన చర్చ పన్నెండు కాపురం అన్నారు, అంటే రాజన్న కుటుంబం, రాజన్న రాజ్యం, రాజన్న కుటుంబం, రాజన్న ముద్దు బిడ్డలు, వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలోనేమో అధికారంలో ఉన్నారు, ఒక రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రయత్నాలు ఇప్పుడే మొదలు పెట్టారు. దానికి సంబంధించినటువంటి చర్చ ఈ చర్చలో మరి ఆ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న రామరెడ్డి గారు మరి పార్టీ ఎందుకు పెట్టారు అనే దానికి మరి తెలంగాణలో అవినీతి జరుగుతూ ఉంది, మరి ఉద్యోగాలు లేవు, అట్లా సమస్యలన్నీ చెప్పుకొచ్చారు, బాగానే ఉంది. కానీ మీరు వేసిన ప్రశ్నకి సరైన సమాధానం రాలా ఇక్కడ మన చర్చలో. మరి పులివెందులకు చెందిన కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణలో ఈ రోజున పార్టీ పెట్టారు, అలాగే రాజశేఖర రెడ్డి గారేమో చివరి నిమిషం వరకు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించారు, కానీ షర్మిలమ్మ గారి పార్టీని ఇక్కడ ఎవరు ప్రస్తుతం వ్యతిరేకించటం లేదు అని కొన్ని ప్రశ్నలు వేశారు మీరు. దానికి ఎవరన్నా సమాధానం చెప్తారేమో అని చెప్పి నేను చూశాను, దానికి రాలేదు సరైన సమాధానం. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం ఒకటి అటు షర్మిలమ్మ గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఏర్పడింది. ఎందుకంటే షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వ్యక్తి, ఆమెకి ఇక్కడ సమస్యలన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు పరిపాలించారు అదే కుటుంబంలో వ్యక్తి కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలన్నీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న పరిపాలన తెలుసు ఆమెకి. కానీ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు రాజకీయం కోసం నీళ్ల గొడవ తీసుకొస్తే ఇది రాజకీయం కోసం తెచ్చిన నీళ్ల గొడవ అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి షర్మిలమ్మ గారు. ఎందుకంటే ఆమె తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాల్సింది కదా, కాబట్టి చుక్కనీరు వదలం అని ఆవిడ కూడా అంటుంది ఊరికే. చుక్కనీరు వదులుతారా వదలరా తర్వాత సంగతి అండి. అడ్డగోలుగా పూర్తిగా అన్ని ప్రాజెక్టుల్లోనూ విద్యుత్ ఉత్పత్తి చేసి నీళ్లు కిందకి సముద్రంలోకి వదిలేస్తుంటే మరి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా బతకాలి కదా. ఆ అంశాన్ని కేసీఆర్ గారు వాంటెడ్గా మర్చిపోయి ఆయన రాజకీయం కోసం చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని వ్యతిరేకించగలిగే స్థితిలో లేరు. మరి షర్మిలమ్మ గారు తెలంగాణ కోసమే పార్టీ పెట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆమెకు కావాల్సిన వాళ్లే, ఆమె బంధువులే ఆంధ్రప్రదేశ్లో అందరూ, ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆమె సొంత బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు. మిగతా వాళ్ళు కూడా మరి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళందరూ కూడా ఆమెకు బంధువులే. ఇది ఒక నాటకం నడుస్తూ ఉంది, ఈ నాటకాన్ని ఆపండి అని చెప్పి ఆమె ఒక మాట మాట్లాడితే చాలా బాగుండేదని నా అభిప్రాయం. రైట్, మనకు ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం సార్. సార్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు రాజకీయ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని నాయకులు, మహానేత, అలాగే
ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో, ఎన్ని సంక్షేమ పథకాలు అమలుపరిచారో, అంతగా అవినీతిలో కూరుకుపోయారని చెప్పి కూడా బదనామయ్యారు. అది వాస్తవమా కాదా కోర్టులు తేల్చాలి. వారి హయాంలో జరిగినంత అవినీతి మరే హయాంలో జరగలేదని ఈవెన్ టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు కూడా చెప్తారు. అంతేకాకుండా నరరూప రాక్షసులని ఒక మంత్రి అంటే నీటి దొంగ, జల దొంగ, దొంగలు, గజ దొంగలని కూడా చాలామంది మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం ఆయన డెవలప్మెంట్ చేసి ఉండొచ్చు. సంక్షేమ పథకాలు అంటారా, ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచిన ప్రతిదీ ఇక్కడ అమలుపరిచి ఉండొచ్చు. అంతేగాని తెలంగాణకు ప్రత్యేకంగా వారేమీ చేయలేదు. జరిగిందేదో జరిగిపోయింది. చివరి వరకు తెలంగాణ వ్యతిరేకించిన ఆ మహనీయులు కలగర్భంలో అనుకోకుండా చనిపోయారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా తెలుగువారి కోసం స్థాపించబడిన పార్టీ ఇవాళ తెలంగాణలో పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ పార్టీలో ఒక్క వెలుగు వెలిగిన నాయకులందరూ కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తన కళ్ళ ముందే తెలుగుదేశం పార్టీ ఇలా అయినందుకు గౌరవనీయ మోత్కుపల్లి నరసింహన్ గారు కంటనీరు కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ జరిగాయే. కానీ ఉన్నట్టుండి షర్మిల గారు, రాయలసీమ బిడ్డ, ఎందుకు తెలంగాణ మీద మమకారం పెరిగింది? తెలంగాణలో నాయకత్వ లక్షణాలు లేవా? వారి స్వపరిపాలన చేసుకునే స్తోమత లేదా? తెలంగాణలో ఉన్న పార్టీలు తెలంగాణను పరిపాలించుకోవడం చేత కాదా? కేసీఆర్ గారు అన్నట్టు స్వయం పరిపాలన కాదా ఇది? వారి పరిపాలన వాళ్ళు చేసుకుంటారు కదా. వారికి ఇవాళ ఒరిస్సా పట్నాయక్ కన్నా మనం బాగా పరిపాలిస్తాం, ఆయనకన్నా బాగా తెలివితేటలోనే అక్కడ పార్టీ పెడతామా? ఆల్రెడీ కర్ణాటకలో వీరి సోదరులు వరుసకు గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టవచ్చు. తప్పేముంది, డబ్బులున్నాయి కదా. సంజయ్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో బాగుపడ్డారా, లేక కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారితో బాగుపడ్డదా? అసలు కాంగ్రెస్ పార్టీని ఆల్ ఇండియాలో స్థాపించింది ఆయన, రాజకీయంగా తెచ్చింది ఆయన, గౌరవనీయ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళందరినీ కూడా ప్రధానమంత్రులు చేసిందే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 89లో అధికారం తెచ్చింది ఆయనే. చెన్నారెడ్డి గారిని, నీలం సంజయ్ రెడ్డి గారిని, బ్రహ్మాంధ్రెడ్డి గారిని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, ఇంకా చాలా చాలా మంది ప్రముఖ నాయకులు తయారు చేసిన గొప్ప ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. చంద్రారు సార్, ముందుగా టీవీ ఫైవ్ అక్కడ ఉన్న పెద్దలు కొండపద్దలు గారికి, శ్రీనివాస్ గారికి, కొత్తగా అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి మన రామిరెడ్డి గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొత్త పార్టీకి ఆయన అధికార ప్రతినిధిగా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు 72 ఏళ్ల వయసు, జన్మదినం నిన్న చేశాం మేమంతా కూడా. ఆయనకి అత్యంత సన్నిహితుడిగా 40 సంవత్సరాలు ఆయనతో పాటు నడిచిన నేను రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఒకరు చెప్తే తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటి కూడా నాకు తెలియలేదు. మొత్తం పూర్తిగా నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి గురించి రామిరెడ్డి గారు చాలా బాగా చెప్పారు. అభిమానంతో మాట్లాడే మాటలు చాలా బాగా ఆనందంగానే ఉంటాయి. కానీ రాజకీయాలు అన్న తర్వాత రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు, కుటుంబం వేరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతవరకే మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు 72 సంవత్సరాల వయసులో ఇప్పటికీ 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఆయన సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు పనిచేసిన వ్యక్తి. స్వర్ణయుగము బ్రహ్మాండంగా ఉందని చెప్పి రామిరెడ్డి గారు చెప్పారు కదా, అయినప్పుడు ఆ స్వర్ణయుగానికి కారణమెవరు? కాంగ్రెస్ పార్టీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ డిశ్చార్జ్ డ్యూటీస్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్ గా, సిఎల్పి నాయకుడుగా, పార్లమెంట్ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. అది ఒక పార్ట్. కుటుంబ నేపథ్యం వేరే పార్ట్. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు అనే రాజకీయ వారసత్వం క్లెయిమ్ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయాలి. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అధికారం ఉంది. ధర్మంగా చెప్పాలంటే, న్యాయంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆయన ఇన్ని పదవులు అలంకరించి 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసి 2 సార్లు సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి మా అందరి దురదృష్టం వల్ల ఆయన అకాల మరణం చెందారు. మీరు చెప్పినట్లుగా ఆయన్ని ఈ రోజున ఆయన కుటుంబ సభ్యులు, భార్య గారు కావచ్చు, కుమారుడు కావచ్చు, కూతురు కావచ్చు, 2 రాష్ట్రాల్లోనూ మార్కెటింగ్ కు పెట్టేశారు. మార్కెటింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే, రిలయన్స్ అధినేత రాజశేఖర రెడ్డి గారిని చంపించాడు అని మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత వా రిలయన్స్ మాల్స్ అన్ని మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రోజున పగలగొట్టిన తర్వాత అదే రిలయన్స్ అధినేతను ఇంటికి పిలిచి విందు ఇవ్వటంలో ఉద్దేశం ఏమిటి? మార్కెటింగ్ కాదా? దీనికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎక్కడ దాకా? ఎందుకు మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, గజ దొంగ, నీటి దొంగ, రాక్షసుడు అని విమర్శిస్తా ఉంటే
తల్లి గాని కొడుకు గాని కూతురు గాని ఇంతవరకు టీఆర్ఎస్ టార్గెట్ చేసి మాట్లాడింది లేదు. సాంతరావు గారు వారం రోజుల క్రితం ఏబిఎన్ లో ఈ విషయం డిబేట్ పెట్టినప్పుడు అప్పటికి 2 రోజులైంది, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక్క ఖండన కూడా లేదు, తెలంగాణ నుంచి ఒక్క ఖండన కూడా లేదు. ఏబిఎన్ లో నేను ఘాటుగా విమర్శించిన 24 గంటల తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కొద్ది కొద్దిగా మేము మాట్లాడగలం, అక్కడ మన ప్రజలు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అందుకే మాట్లాడలేకపోతున్నాం. సంజయ్ రెడ్డి గారు ఒక చిన్న సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2016లో కర్నూలులో జలదీక్ష చేపట్టినప్పుడు ఆయన ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అక్కడ తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు కూడా అక్కడ సంబంధించిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగటం ఇబ్బందికరంగా మారి కొంతవరకు కొత్తగా వస్తే వచ్చిండొచ్చు, కానీ చాలామంది మొదటి నుంచి ఉన్నవాళ్లే. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆ ఇబ్బందులు ఏం లేవు సార్. అనవసరంగా వీళ్ళ బూచి చూపెట్టి ఆ ప్రభుత్వాన్ని ఏమనకుండా ఇక్కడ ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి వేస్తున్న ఎత్తుగడ తప్ప వేరే కాదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవ్వరికీ ఈ ప్రభుత్వంతో ఇబ్బందులు లేవు సార్. లెట్ మీ క్లియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీవీ 5 ఆన్ రికార్డ్, ఏమన్నా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం ఇబ్బంది అయితే లెడితేం మా ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఎందుకండి భుజం మీద తుపాకీ పెట్టి పేల్చడం. సంతరావు గారు రాజశేఖర్ రెడ్డి గారిని క్లెయిమ్ చేసుకోవడానికి ఓన్ చేసుకోవడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ భూమి మీద ఎవరికి అధికారం లేదు. కులపరంగా కానీ పార్టీ పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంది, అది రామరెడ్డి గారు తెలుసుకోవాలి. 40 సంవత్సరాలుగా నేను అత్యంత సన్నిహితుడు ఆయనకి. వాళ్ళు తెలియని విషయం అంటూ లేదు, నేను రామరెడ్డి గారిని విమర్శించడం కోసం ఈ విషయం చెప్పడం లేదు. వాస్తవాలు నేను చెప్తా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కానీ ఆయన అనునాయులు కానీ కాంగ్రెస్ పార్టీలోనే పెరిగారు. వాళ్ళు ఆస్తులు సంపాదించినా, పదవులు సంపాదించినా, నాయకత్వం సంపాదించినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఆయన చేశాడు తప్ప వేరే ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి లాగా ఇంకో ఎక్స్టర్నల్ లాగా ఆయన ఎప్పుడు చేయలేదండి. కాకపోతే మిగతా విషయాలు అవినీతి జరిగిందా జరగలేదా ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అవి కోర్టులు తెలపాలి. కోర్టుల్లో ఉన్న విషయాలు మనం మాట్లాడి కోర్టుల విషయాల్లో కూడా మనం దూరు పోవడం. సంజయ్ రెడ్డి గారు వారి ఆస్తులన్నిటికీ వారే వారసులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో సంపాదించిన 1000 కోట్ల రూపాయలు సిమెంట్ ఫ్యాక్టరీలు నేను చెప్పట్లేదు సార్, నాకు తెలియదు సార్, నేనేమి లెక్కల మాస్టర్ని కాదు, నేనేమి చార్ట్ అకౌంటెంట్ కాదు, నాకు తెలియదు. మనకి వారి ఎమ్మెల్యే గారు చెప్పినట్టే 5 సంవత్సరాల్లో 67 ఇండస్ట్రీ స్థాపించడం గొప్ప ఘనత, అలానే సార్, అది నేను చెప్పాను తప్ప వేరే నాకు సంబంధం లేదు. అయితే ఇందిరా టెలివిజన్ అని ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళు కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ రోడ్డు పడేసింది, కాంగ్రెస్ మా కుటుంబాన్ని రోడ్డు పడేసింది. కాంగ్రెస్ రోడ్డు పడేసిందా, కాంగ్రెస్ వీళ్ళు రోడ్డు పడేశారా? అదే సార్ ఒక మాట, సాంత్రా గారు కాంగ్రెస్ పార్టీ ఎవరిని రోడ్డు పడేయలేదండి. ఈ రోజున దేశంలో ఉన్న పార్టీలు అన్ని పార్టీల్లో 90% మంది కాంగ్రెస్ పార్టీలో తయారైనటువంటి నాయకులే. కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీ నుంచి వెళ్ళి తల్లి పాలు తగి రొమ్ము గుద్దిన వాడే. ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్న నాటకం కేసీఆర్ జగన్ షర్మిల ఆడుతున్నటువంటి నాటకం, ఈ నాటకాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంది ఢిల్లీ బీజేపీ. వాళ్ళ సహాయ సహకారాలతోనే వీళ్ళు 3 నాటకాలు ఆడుతున్నారు. వీరి నాటకాలన్నిటి కూడా భవిష్యత్తులో ప్రజలు తెలుసుకున్న రోజున పరిపాలన సంతరావు గారు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో ఎంత దుర్మార్గం అంటే రాజకీయాలు ఎలా మారిపోయింది అంటే సంతరావు గారు వ్యక్తిగత స్వార్థం కోసం అరగంటలో పార్టీలు మారుతా ఉన్నారు, అరగంట పావు గంట 10 నిమిషాల్లో పార్టీలు మారుతా ఉన్నారు. ఏం చేస్తాం సార్? ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాలి. నేను టీవీ 5 ద్వారా ప్రజలకి చెప్పేసి ఎవరు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు, ఎవరు తెలంగాణ కాపాడగలుగుతారు? రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత 4 ప్రమాణస్వీకారం చేయకముందే కేసీఆర్ గడి నుంచి బయటకు వచ్చాడు, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. 7.5 సంవత్సరాలు ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి ఈ 3 ఆడుతున్నటువంటి నాటకం తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పెరగకుండా టీఆర్ఎస్ చేసినటువంటి పార్టీకే మన షర్మిల గారు పెట్టిన పార్టీ అని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మీరు వాచ్ చేస్తూనే ఉండండి, మళ్ళీ వీలైనప్పుడు మిమ్మల్ని తీసుకుంటాను. ఎస్ శ్రీనివాసరావు గారు, ముందుగా మిత్రుడు రామరెడ్డి గారికి కొత్త పార్టీ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మాట్లాడిన ప్రతి అక్షరం నేను చాలా శ్రద్ధగా విన్నానండి. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. ఏ పార్టీకైనా ఇట్లా మాట్లాడేవాళ్ళు ఉంటేనే
ఆ పార్టీ సిద్ధాంతాలు జనంలోకి వెళ్తాయి. సరే, ఆయన మాట్లాడిన వాటిలో నేను విభేదించే అంశాలు ఉంటాయి, కానీ అట్లాంటి వ్యక్తి ఏ పార్టీకైనా ఒక ఎసెట్. అయితే ఇందాక రామిరెడ్డి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగాలేదంటారా అని మిమ్మల్ని అడిగారు, మీరేం చెప్పలేదు. నేను చెప్తాను, షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినా ఒడిశాలో పెట్టినా ఎక్కడ పెట్టినా అది ఆమె సొంత విషయం. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని అడిగారు, జనం ఓటేశారు, అధికారం వచ్చింది. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు 1 నెల పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి. ఈ 2 సంవత్సరాల దారుణమైన పరిపాలనకి, దుర్మార్గమైన పరిపాలనకి, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఎంత బాధ్యులో, ఆయన కోసం ప్రచారం చేసిన విజయమ్మ గారు, షర్మిల గారు కూడా అంతే బాధ్యుడు. ఇప్పుడు షర్మిల గారు ఈ పార్టీకి, నాది ఒక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగాలేదా అని సోదరుడు రామిరెడ్డి గారు అడిగారు. మరి షర్మిల గారు కూడా తెలంగాణకు మా పార్టీకి ఓటేయండి, మేము తెలంగాణకి 3 రాజధానులు పెడతాం అని వీళ్ళు చెప్తారా? రామిరెడ్డి గారు, మీ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తారా? మీరు తర్వాత సమాధానం చెప్పండి. రెండోది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, 2 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో 4 ముక్కల్లో చెప్తా. ఆర్థికంగా సర్వనాశనం అయింది, సామాజికంగా ముక్కల ముక్కలైపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రంగం కూడా భవిష్యత్తు మీద ఆశ లేదు, ఏ రంగం కూడా. సరే, కరోనా వచ్చి మొత్తం ప్రపంచం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బంది పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కరోనా చేసిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన నష్టం 100 రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తుగ్లక్ పరిపాలనకి షర్మిల గారు కూడా బాధ్యులే, విజయలక్ష్మి గారు కూడా బాధ్యులే. ఒక్క మొక్క ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సంబంధించి మంచి పరిపాలన అందిస్తారని మేము ఆశించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని మేము ప్రచారం చేశాం. కానీ ఈరోజు పరిపాలన అట్లా బాగాలేదు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు ఒక మాట చెప్పాలి. లేదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, అదే తెలంగాణలో కూడా మేము అమలు చేస్తాము అనే విషయమైనా చెప్పాలి, ఏదైనా ఒకటి చెప్పాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఈరోజు కాకపోయినా భవిష్యత్తులోనైనా సరే తెలంగాణలో పార్టీ నడిపినన్ని రోజులు జగన్ షర్మిల గారికి ఆ ఇబ్బంది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎంతో బలవంతుడైన ముల్లాయం సింగ్ యాదవ్ ఉత్తరాఖండ్ వదిలేసి ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాడు. మీరు ఇందాక తెలుగుదేశం గురించి చెప్పారు. జార్ఖండ్ వదిలేసి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్కే పరిమితం అయ్యాడు. అలాగనే దిగ్విజయ్ సింగ్ లాంటి లేదా కమల్నాథ్ లాంటి కాంగ్రెస్ పార్టీ ఉద్దండులు మధ్యప్రదేశ్కే పరిమితమయ్యారు, ఛత్తీస్గఢ్ వదిలేశాడు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రజలు కానీ అసలు తెలంగాణలో ఉన్న బీసీలకి రాజకీయంగా ఈరోజు పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఈరోజు ఈ స్థాయికి, ఈ స్థితికి రావడానికి, మీరు ఇందాక చెప్పారు కనుమరుగైంది అని, ఈ స్థితికి రావడానికి 1000% తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం కారణం, చంద్రబాబు నాయుడు గారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కారణం. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నంత తెలివైన నిర్ణయం వేగంగా చంద్రబాబు నాయుడు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వదిలేశారు, ఒక ఎంపీ 3 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా వదిలేశారు. అది రాజకీయంగా సరైన నిర్ణయం. ఎందుకంటే దేశంలో మిగతా ఉదాహరణలు నేను చెప్పాను, ముల్లాయం సింగ్ కన్నా
లల్లు ప్రసాద్ యాదవ్ కన్నా, లేదా దిగ్విజయ్ సింగ్ కమల్ సిన్హ కమల్నాథ్ కన్నా, లేదా మాధవరావు సింధియా కుటుంబం కన్నా వీళ్ళు పెద్దోళ్ళు కాదు. ఆ నిర్ణయాన్ని వేగంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇందాక జగన్మోహన్ రెడ్డి వ్యాపార దక్షత గురించి రామిరెడ్డి గారు ఒక మాట చెప్పారు. మిగతా విషయాలు వదిలేస్తే ఒక మాట మాత్రం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టికి ఏమైనా వచ్చినప్పుడు ఏదో ఒక నిర్ణయం ఫాస్ట్గా తీసుకుంటాడంట. అది రైటో రాంగో, ఏదో ఒక నిర్ణయం ఫాస్ట్గా తీసుకుంటారు. చాలామంది రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకోవటానికే టైం అంతా వేసేసి వాళ్ళ పార్టీలని బలహీనపరుచుకుంటున్నారు, వాళ్లే బలహీనపరుచుకుంటున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరు నేర్చుకోవాలి. ఇకపోతే షర్మిల గారు, విజయలక్ష్మి గారు, సరే షర్మిల గారు నిన్న ఒక పార్టీ స్థాపించింది, దానికి అధ్యక్షురాలు. విజయలక్ష్మి గారు ఏ పార్టీయో నాకు నిన్నటి నుంచి అర్థం కావట్లేదు. విజయలక్ష్మి గారు ఏ పార్టీయో నిన్నటి నుంచి అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు రాష్ట్రం కోసం మాట్లాడితే, ప్రజా సమస్యల మీద మాట్లాడితే, ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి మాట్లాడితే, వాటిని సరిదిద్దుకొని మంచి పేరు తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారని మాట్లాడితే, ఆయన మీద దారుణమైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించి ఆయన మీద భౌతిక దాడి చేయించి ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక్కడితో యుద్ధం చేస్తుంది. మొత్తం ప్రభుత్వం 151 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు రాజ్యసభలో, లోక్సభలో 6 రాజ్యసభ సభ్యులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఒకవైపు, రఘురామకృష్ణరాజు గారు ఒకవైపు. రఘురామకృష్ణరాజు గారు వెనకాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, అది తెర వెనుక. తెర మీద అయితే ఆయన ఒక్కడే కదా ఈరోజు. దీనికి కారణం ఏంటంటే ఆ ప్రభుత్వం చేసిన తప్పు. రైట్ రైట్ రామరెడ్డి గారు, మీరు మొత్తం విన్నారు కాబట్టి ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వచ్చు. నేను ఒకటే యాడ్ చేస్తాను సార్. వైఎస్ విజయమ్మ గారు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ ఆంధ్ర పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందనుకుంటే, విజయలక్ష్మి గారు ఒప్పుకుంటే అటువంటి పరిపాలన తెస్తానని చెప్పండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసులు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు కాబట్టి, ఆ పరిపాలన చూసిన తర్వాత రాజన్న రాజ్యం ఉందా లేదా మీరు చెప్పగలగాలి. అటువంటి రాజ్యాన్ని ఇక్కడ తెస్తారంటే ఒకటే మౌలిక ప్రశ్న, 3 రాజధానులు తెలంగాణలో కూడా పెడతారా? మొదటగా ఫస్ట్ వైఎస్ విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి తల్లి అండి. ఓకే, వైఎస్ షర్మిల గారిని ఒక తల్లిగా వచ్చి దీవించారు. నా బిడ్డ ఈ ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయాలంటే అలా చేయొచ్చా? రాజకీయాల్లో, రాజకీయాల్లో పుత్రుడు ఒక దగ్గర, పుత్రుడు వాళ్ళ వాళ్ళ కోసం రాజకీయాలు చేస్తారా, ప్రజల కోసం చేస్తారా? వాళ్ళ కోసం చేస్తారని కాదండి, అంటే రావడం తప్పంటారా? నేను తప్పంటలేదు సార్. బిడ్డ ఒక బిడ్డ రాజ్యాంగ ప్రకారం ప్రజలకు సేవ చేయడం, ఆమె ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలు. ఓకే ఓకే. ఇప్పుడు మాధవరావు సింధియా కాంగ్రెస్ పార్టీ అండి, వాళ్ళమ్మ రాజమాత బీజేపీలో ఉండి దాదాపు 25-30 సంవత్సరాలు తల్లి కొడుకు మాట్లాడుకోలేదు. ఓకే రైట్. రామిరెడ్డి గారు ఒక మంచి ఆశయంతో, ఒక మంచి ఆలోచనతో వచ్చి సేవ చేయాలనుకున్నటువంటి ఒక బిడ్డను ఆశీర్వదిస్తే అది రాజకీయ రంగుతో పులుగుతామంటే మాత్రం ఎవరు ఏమి చేయలేరండి దానికి. ఓకే, ఇందాక సంజీవ్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ వల్లనే రాజశేఖర రెడ్డి గారికి పేరు వచ్చింది అని చెప్పి. మరి ఒకటి గుర్తు తెచ్చుకోండి, 2003 మండు టెండర్లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసి ఆయన కాంగ్రెస్ పార్టీని, పాతాళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ఒంటరి పోరాటం చేసి పాదయాత్రతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. ఆ తర్వాత అంతకుముందు బీ ఫార్మ్ కావాలంటే ఢిల్లీ పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. మరి 2వసారి అధికారంలోకి వచ్చేటప్పుడు 2009 ఏక చక్రాధిపత్యంతో రాష్ట్రాన్ని మళ్ళీ గెలిపించుకొని వస్తాను, ఏమి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి తను మొత్తం మీద వేసుకొని రాష్ట్రం మొత్తం ఆయన పర్యటించి ఆయన సంక్షేమ అభివృద్ధి పథకాలతోటే 2వసారి కూడా అధికారంలో తీసుకొచ్చేదానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఏర్పడడానికి రాజశేఖర రెడ్డి గారి పాత్ర కీలకమైనది, అది ఎవరు కాదనకూడదు. అటువంటి మహానుభావుని పట్టుకొని, మహానుభావుని చనిపోయిన దివంగత మహానేత మీద ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చడం అంటే దానంత దుర్మార్గం ఇంకోటి లేదు. మరి ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఆ పార్టీనే ఇవాళ మాకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు దేవుడు, ఆయన యొక్క వారసత్వం మేమే చెప్పడం ఇంతకంటే నిజమైన పని లేదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ అర్హత లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని మొన్న టిఆర్ఎస్ మంత్రులు దొంగ, గజ దొంగ, నరరాక్షసుడు, నరరూప రాక్షసుడు అని అన్నప్పుడు
వాళ్ళు కాదండి స్పందించింది మేము. రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారు స్పందించలా, విజయలక్ష్మి గారు స్పందించలేదు, కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు ఇంతవరకు. సార్ మేము స్పందిస్తున్నాము, మేము షర్మిలమ్మ పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. మేము స్పందించలేదు అని చెప్పి అన్న సంజీవ్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మొదటగా స్పందించింది లోటస్ పాండ్ వేదికగా మేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరెత్తేటువంటి అర్హత ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 36 ప్రాజెక్టులకు తెలంగాణలో శంకుస్థాపన చేశారు. మరి ఇవాళ ఏదో వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసిందే, దాని రీడిజైన్ పేరిట ఇవాళ 6 లక్షల పైచిలకు ఇవాళ దాన్ని అధ్యస్తున్నారు. నేను ఒకటే అంటున్నాండి, రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఏమి అనడానికి వీల్లేదు. ఆయన అవినీతి పరుడు అని చెప్పి అన్నటువంటి వ్యక్తులు కూడా నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలను. మీరేదో మీ దగ్గర ఏదైనా ఉంటే ఈయన చేసే తప్పులు, ఈయన ఈ కుంభకోణానికి ఆ కుంభకోణానికి ఏదైనా పాల్పడ్డం కనుక మీరు నిరూపించదలుచుకుంటే రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన చాలా మంచి మనిషి, ప్రజాసేవకే అంకితమైన మహానుభావుడు. ఒక మాట ఇస్తే మాట తప్పని, మడమ తిప్పని కుటుంబం ఆ కుటుంబానికి ఉన్నది. మళ్ళీ మీరు తప్పుతున్నారు ఇక్కడ. మీరు షర్మిల గురించి మాట్లాడండి, కుటుంబం అంటే మాత్రం మళ్ళీ మేము ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. కుటుంబం మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా ఒకే రకమైన పరిధిలో అందిస్తుందా, షర్మిల గారు డిఫరెంట్ అందిస్తారా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెలో కూడా పోరాట పటిమ ఉన్నది. 3200 కిలోమీటర్లు పాదయాత్ర ఎవరి కోసం? తెలంగాణ ప్రజల కోసం నడిచారా? తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నడిచారా? ఆమె వాళ్ళ అన్నను ముఖ్యమంత్రి చేయడానికి నడిచారు. అది కరెక్టే కాదనట్లే సార్, ఆ రోజున పరిస్థితి రాజశేఖర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే దాంట్లో ఉన్నారు. ఇక్కడ ఆనాటి పరిస్థితుల బట్టి నేను ఒకటే అంటున్నా సార్, ఆ రోజున పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి తను చెల్లిగా సహకారం అందించారు. ఈ రోజు రాజన్న తెలంగాణలో గౌరవనీయ విజయలక్ష్మి గారు ఆశించినట్టుగా గౌరవనీయ విజయలక్ష్మి గారు ఆశించినట్టుగా, షర్మిలమ్మ గారు ఆశించినట్టుగా, వాళ్ళు ప్రచారం చేసినట్టుగా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం పరిపాలన కొనసాగిస్తున్నారా లేదా? అక్కడ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు, పరిపాలన బాగానే జరుగుతుంది. అటువంటి పరిపాలన తెలంగాణ అటువంటి అది బాగుంటే అటువంటి పరిపాలన కదా, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలంగాణ తీసుకొస్తారు మీరు, అదే రాజన్న రాజ్యం. మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలంగాణలో తెస్తాం అనట్లేదు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తెస్తాం. నిన్న మా ఎజెండాలో కూడా చెప్పాం, సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి అని. మేము మా ఎజెండా మాకున్నాక ఒకరి మీద బేస్ అయి ఉండాల్సినటువంటి గత్యంతరం మాకు లేరు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, షర్మిల గారిలో పోరాట పటిమ ఉన్నది. పదవులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడాలి. తను నడిచి అధికారంలో తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తనకి విలువ ఇవ్వకపోతే అక్కడ పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం ఎందుకు చేస్తుందండి? మాకు అవసరమే ఉంది, అక్కడ చేయాల్సిన అవసరమే ఉంది. మరి అక్కడ ముఖ్యమంత్రి చేసింది మీరే కదా. మేము మాకు ఏమైనా పదవి ఇవ్వలేదని చెప్పి పోరాటం చేయాలి? అక్కడ మాకు అవసరం లేదు. అక్కడ మేము రాజకీయ శూన్యత ఇక్కడ ఉన్నది, ప్రజలు ఇక్కడ ఇబ్బందుల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నారు. ఈ ప్రజా సమస్య కరెక్ట్, తెలంగాణ ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం ఉంది, మీరు బాగా ఆదుకోండి. అక్కడ మాత్రం అద్భుతమైన పరిపాలన జరుగుతుంది, కులరహిత పరిపాలన జరుగుతుంది, అవినీతి రహిత పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలిస్తున్నారు. అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ లేదు, మిగులు రాష్ట్రంగా ఉంది, ధనిక రాష్ట్రంగా ఉంది. ఇక తెలంగాణ మాత్రం ఇబ్బందిగా ఉంది, మీరు వచ్చి దాన్ని బాగు చేస్తారు. తెలంగాణలో కనీసం వారానికి ఒక్క నిరుద్యోగిని ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మెటీరియల్ లేదు. అక్కడ తెలంగాణ గురించే సార్ మేము మాట్లాడుతుంది, తెలంగాణ గురించే, మా పార్టీ తెలంగాణలో పెట్టాం. అలా మాట్లాడితే నేను ఆంధ్ర గురించి మాట్లాడను. ఈ మీరు కనుక తెలంగాణకు పరిమితం అయితే నేను ఆంధ్ర గురించి మాట్లాడను సార్. మేము తెలంగాణ కోసమే వచ్చాము, తెలంగాణ ప్రజల ఇష్యూస్ పైనే ఉన్నాము. బ్రేక్ తర్వాత కొండపద్రల గారు మాట్లాడతారు. కొండపద్రులు గారు ప్లీజ్ కన్క్లూడ్ విత్ ఇన్ 2 మినిట్స్.
సార్ శాంశరావు గారు మీకు అభినందనలు. ఈ రోజు చర్చలో మీరు ఒక కొత్త గొప్ప విషయాన్ని ఆవిష్కరింపజేశారు. దాదాపు ఇలాంటి ఆవిష్కరణ ఐన్స్టీన్, మార్కోని, న్యూటన్, ఆర్కిమెడిస్, రైట్ బ్రదర్స్ లాంటి వాళ్ళు కూడా ఆవిష్కరింప చేయలేకపోయి ఉంటారు. అది మీ వల్ల సాధ్యమైంది, మీకు మాత్రమే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు హాయిగా సుఖంగా ఉన్నారని ఒక తెలంగాణ వాసి చేత మీరు ఈ చర్చలో తెప్పించి ఒక కొత్త ఆవిష్కరణ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు 9వ తారీఖు, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జీతాలు రాలేదు, అయినా వాళ్ళు సంతోషంగానే ఉండుంటారులేండి. రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్లు రాలేదు, మరి వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే బాధే సౌఖ్యం అనే భావన రానివో అని దేవదాస్ సినిమాలో ఎప్పుడో మలాది రామకృష్ణ శాస్త్రి రాశారు. అట్లాగే మరి 40,000 కోట్ల రూపాయలు బిల్లులు లేకుండా పే చేశారు. మరి 100,00,000 రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఉండి ఈ రోజున కోర్టులో 520 కేసులు పడ్డాయి, మాకు డబ్బులు ఇప్పించండి బాబోయ్ అని. మరి మరో పక్క అధిక వడ్డీలకు సెక్యూరిటీలు తాకట్టు పెట్టి 2,000 కోట్లు అప్పు తెచ్చుకుంటే రిజర్వ్ బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ కింద జమ వేసుకుంది. మరి కేంద్రం నుంచి 1,437 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు కింద అడ్జస్ట్మెంట్ కోసం పంపిస్తా ఉంటే దాన్ని కూడా రిజర్వ్ బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ కింద జమ వేసుకుంది. అయినా మేమందరం చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. కానీ శాంశరావు గారు, మీరు హైదరాబాద్ లో కూర్చొని కొత్త కొత్త ఆవిష్కరణలు భలే చేయిస్తూ ఉంటారు, మీకు ధన్యవాదాలండి. నేను అలా ఎందుకు జరిగిందంటే సార్, ఇప్పుడు దొంగలు దోచుకోకుండా ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వలేదు సార్. ఒకవేళ ఆ శాలరీ జేబులో పెట్టుకుని వెళ్తుంటే ఎక్కడ దొంగల పాలవుతుందని చెప్పి శాలరీస్ ఇవ్వట్లేదు సార్. మీకు బాగా ధనవంతులుగా చేసి పెన్షన్లు ఇన్ టైంలో ఇచ్చి కాంట్రాక్టర్లు పేమెంట్ ఇస్తే దొంగల బారిన పడతారేమో, వాళ్ళు దోచుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోలేరేమో అని మీకు డబ్బులు ఇవ్వట్లేదు సార్. అది కూడా మంచి, దాన్ని కూడా విమర్శిస్తే ఎట్లా? మీరు దాన్ని కూడా మాట్లాడితే ఎట్లా? మిమ్మల్ని ఎవరు దోచుకోకుండా మిమ్మల్ని మీ జేబులో డబ్బులు లేకుండా చేస్తున్నాం. నిజమే ఉండొచ్చు సార్, మా అజ్ఞానానికి మన్నించాలి మీరు. రైట్ శ్రీనివాసరావు గారు, ఈ మొత్తం చర్చలో షర్మిల గారి పార్టీ తెలంగాణలో నేను ఒకే ఒక ముక్క చెప్తానండి. 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు 2 దశల్లో జరిగాయి. ముందు తెలంగాణలో అయిపోయింది, ఆ తర్వాత ఆంధ్రాలో ఎన్నికలు. తెలంగాణలో ఇంకొక అర్ధ గంట గంటలో పోలింగ్ అయిపోతుంది అన్న సమయానికి రాజశేఖర రెడ్డి గారు నంద్యాల సభకు వచ్చారు. ఇక తెలంగాణలో పోలింగ్ అయిపోయింది అనుకుని ఆయన చెప్పింది ఏంటంటే, అప్పుడు తెలంగాణ మీద విరుచుకుపడి తెలంగాణ వెళ్ళాలంటే వీసా కావాలా అని అడిగాడు. ఇప్పుడు షర్మిల గారు, విజయలక్ష్మి గారు వీసా తీసుకొని తెలంగాణ వచ్చారా రాలేదా అనేది సోదరుడు రామరెడ్డి గారు చెప్పాలి. రైట్ రామరెడ్డి గారు, కన్క్లూడ్ చేయండి. శ్రీనివాసరావు గారు, మీరు ఆయన అన్న ఉద్దేశం ఒకటి, దాన్ని వక్రీకరించి ఇప్పటికీ కూడా అందరికీ అంత భాషా పటుత్వం లేదు సార్. రాజకీయ విజ్ఞానం కూడా చెప్పే, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను ఇందాక కూడా చెప్పాను, నేను వక్రీకరించాను, మీరు లేపి నిలబెట్టండి. అదే చెప్తున్నా సార్, ఆయనకు ప్రాంతీయ భేదాలు అస్సలు లేనే లేవు. ఆయన అన్ని ప్రాంతాలను కూడా సమభావంతో చూశారు. వీసా తీసుకొని తెలంగాణ వెళ్ళాలనే అంటేనే కదా ఆంధ్రాలో ఓట్లు పడింది, అక్కడ సెంటిమెంట్ రాజేసింది అన్నారా లేదా? ఎందుకంటే శ్రీనివాసరావు అన్నది కరెక్టా కాదా నాకు కూడా తెలవాలి కదా సార్. ఇప్పుడు ఆ రోజు ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే ఇక్కడ బలంగా మనం ఉన్నాం కాబట్టి సమైక్య ఆంధ్ర అంటే, ఇప్పుడు ఆ రోజున పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లు వస్తే మన ఉమ్మడి రాజకీయం కోసం మాట్లాడారు, రాజకీయంతో ముడి పెడుతున్నారు. ఆయన ఒకటే ఆలోచన రాజకీయంగా, నిజంగా రాజకీయంగానే చేయాలనుకున్నప్పుడు ఆయన అన్ని ప్రాంతాలను ఎందుకు అభివృద్ధి చేశారు? ఒక్కటి ఆలోచన చేయండి మీరు, ఏంటండి ఈ రోజు కడపకు నీళ్లు ఉన్నాయా తెలియకుండా? ఈ రోజు బద్దివేలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, బద్దివేలుకి అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు అన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసింది 1989 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఎంపీ చేశారు. మళ్ళీ మనం తప్పకుండా చర్చిద్దాం సార్. నిజంగా రామరెడ్డి గారు, మీకు టీవీ5 ప్రేక్షకుల తరఫున, టీవీ5 తరఫున అభినందనలు సార్.
గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వన్స్ అగైన్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. ఏ పార్టీకైనా మీలాంటి అధికార ప్రతినిధులు మాట్లాడే వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. విషయం ఏదైనా స్పష్టంగా మాట్లాడగల నేర్పరితనం కంగ్రాచులేషన్స్ సార్. అలాగే కొండబద్దల సుబ్బారావు గారికి, ఫోన్ లైన్లోకి వచ్చిన సంజీవ్ రెడ్డి గారికి, పెద్దల శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.